हेलो फ्रेंड्स वेलकम टू श्रीहा किचन मन रेसिपी वच्चेसी तेलंगाना स्टाइल चेपल पुलुसु अंडी चेपल पुलुसु एप्पुडु चेसिना अंत रुचिगा कुदरदंडी अनुकुने वाळ्ळु ओक्कसारी ई वीडियो चूसी ई विधंगा ट्राई चेयंडी चाला पर्फेक्ट गा कुदुर्तुंदी मीरु इंकेप्पुडु चेसिना कूडा इदे प्रासेस नी फॉलो अवडं पक्का मरी आ प्रासेस एंटो इप्पुडु चूसेद्दां मुंदु चेपल्नी बागा क्लीन चेसी तीसुकोवालंडी इक्कड नेनु केजीन्नर चेपल तोटी ई करीनी प्रिपेर चेस्तुन्नानु सो दानिकि तग्गट्टुगाने मिगता इंग्रीडियंट्स नी याड चेस्तुन्नानु इंदुलो 3 स्पून्ल कारंनी याड चेसुकोंडी आ तर्वात रुचिकि सरिपडा उप्पुनी कूडा वेसुकोवाली आ तर्वात ఒక స్పూను పసుపు 2 స్పూన్ల ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి 2 స్పూన్ల ఆయిల్ని కూడా వేసి ఇప్పుడు ఈ మసాలా అంతా చేప ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ చేప ముక్కలని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి అప్పుడు మసాలా అంతా ముక్కలకి బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత పులుసుకి కావాల్సిన చింతపండుని వాష్ చేసి ఒక బౌల్ లో వేసి అందులోనే ఒక రెండు టొమాటోస్ ని కూడా కట్ చేసి వేసి నానబెట్టుకోండి ఇలా టొమాటోస్ ని కూడా నానబెట్టుకోవడం వల్ల పులుసు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకుందాం ఆ తర్వాత మనకి చేపల పులుసులోకి కావాల్సిన మసాలాని తయారు చేసుకుందాం ఒక పాన్ లో 2 స్పూన్ల ధనియాలు 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ మెంతులు వేసి 1 నిమిషం एर्रगा अये वरकी फ्राई चेसुकोवाली इवी मरी एक्कुव सेपु एमी अवसरं लेदंडी जस्ट इला कोंचम कलर चेंज अये वरकी फ्राई चेसुकुंटे सरिपोतुंदी इप्पुडु वीटिनी ओक मिक्सी जार लोकी तीसुकोनी मेत्तटी पौडर लागा चेसी पक्कन पेट्टुकुंदाम ईलोगा चेप मुक्कलु कूडा बागा मारिनेट अयिपोयि उंटायंडी सो करी प्रासेस एंटो चूसेद्दाम स्टव मीद ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక రెండు ఉల్లిపాయల్ని కూడా ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఆయిల్ లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి వీటిని ఎక్కువ సేపు ఫ్రై అవనియకుండా ఇలా కొంచెం సాఫ్ట్ గా ఫ్రై అయ్యే వరకు ఉంచి వీటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకున్నాక ఇదే ఆయిల్ లో మనం మిగతా కర్రీ ప్రాసెస్ ని ప్రిపేర్ చేసుకుందాం ఇందులోనే ఒక 5-6 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని ఆయిల్ లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయని గ్రైండ్ చేసి యాడ్ చేయడం వల్ల పులుసు చిక్కగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయల్ని ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలండి మనం కొంచెం సాఫ్ట్ గా అవగానే గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఈ విధంగా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు అలాగే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఆల్్రెడీ ఫిష్ మారినేట్ చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపుని యాడ్ చేశాం కాబట్టి ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనాని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి ఇలా చేప ముక్కలు అన్నీ వేసుకున్నాక వీటిని వెంటనే ఫ్లిప్ చేయకుండా ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత చేప ముక్కల్ని మరో వైపుకి తిప్పుకోవాలి ఇలా మరో వైపు కూడా 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా నానబెట్టుకున్న టొమాటో చింతపండులో ఉంచి రసం తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ ని కూడా యాడ్ చేసుకొని మన టేస్ట్ కి తగ్గట్టుగా పులుపుని salt ని చెక్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా మొత్తమంతా వేసేసుకోవాలండి ఆ తర్వాత సన్నగ కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను కూడా వేసి ఇదంతా కలిసేలాగా గిన్నెని ఒకసారి కదపండి గరిటని యూస్ చేయకుండా ఉంటే చేప ముక్క విరిగిపోకుండా ఉంటుంది
ఇలా కలిపేశాక దీనికి మూత పెట్టేసి ఒక 5 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి చూడండి 5 నిమిషాల తర్వాత పులుసు నుండి ఆయిల్ ఇలా సెపరేట్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది అలాగే పులుసు కూడా చిక్కగా అయిపోయింది అంటే కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు చివర్లో కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే అండి దీన్ని వెంటనే కాకుండా పూర్తిగా చల్లారాక ఇంకా చెప్పాలంటే మార్నింగ్ ప్రిపేర్ చేసుకొని నైట్ కాని మరుసటి రోజు కాని తింటే మరింత టేస్టీగా ఉంటుంది सो एंतो टेस्टीगा उंडे ई चेपल पुलुसुनि मीरु कूडा तप्पकुंडा ट्राई चेयंडि अदि एला कुदिरिंदो नाकु कमेंट सेक्षन लो चेप्पंडि इंस्टाग्राम पे श्रीहा किचन लो आ पिक्स नि शेर चेयंडि ई वीडियो मीकु नच्चिनट्लयिते प्लीज ओक लाइक चेयंडि मी फ्रेंड्स तो शेर चेयंडि अलागे मरिन्नि टेस्टी रेसिपीस कोसम श्रीहा किचन नि सब्स्क्राइब चेयंडि थैंक यू फर् वाचिंग